తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని గద్దెనెక్కిన గత ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసింది. వేలాది మంది ఇంటర్ డిగ్రీ చదివిన యువతను సేల్స్ మెన్లు సూపర్వైజర్లను విధుల్లోకి తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్కారీ షాపులను ప్రైవేటు మద్యం దుకాణాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఆరు రాష్ట్రాలలో మద్యం పాలసీపై అధ్యయనం చేస్తారు. తెలంగాణ పాలసీనినే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారని, దుకాణాలకు ఆన్లైన్లో లాటరీ ప్రక్రియ చేపడుతున్నట్లు, షాపుల్లో మళ్లీ పర్మిట్ రూమర్లకు అనుమతిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వెలువడుతుందని, అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతోందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల సిబ్బంది ఈ నెల 7వ తారీఖున శాంతియుతంగా బంద్ పాటించేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జగ్గంపేట నియోజకవర్గంలోని మద్యం దుకాణాల సిబ్బంది వివిధ శాఖల అధికారులకు తమ గోడును వెలిపించుకుంటూ వినతి పత్రాలు అందజేశారు. ఈ 18,000 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,200 షాపులు రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ షాపుల్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి పత్రికల్లో కానీ కొంతమంది అధికారులు కానీ మేము వినడం జరిగింది. ఆ పాలసీని తీసుకొస్తే మేము 18,000 మంది ఎవరైతే ఉన్నారో మేము రోడ్డును పడడం జరుగుతుంది. కాబట్టి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని వేరే అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ మమ్మల్ని రిక్రూట్ చేయమని కోరడం జరిగింది. దీనికి సంబంధించి మా రాష్ట్ర యూనియన్ కానీ లేకపోతే జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖు మేము బంద్ చేపట్టడం జరుగుతుంది. దానికి మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్ వారందరూ కూడా మిగతా వారందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిన్న మన జిల్లా మా కండెపల్లి మండలం కానీ జగ్గంపేట మండలంలో ఉన్న ఎస్ఐ గారిని కానీ సిఐ గారిని కలిసి మా బంధు గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది మేము చేసే ప్రతి పని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే కాదు,